ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పైవ ఆదివారము మీరు వితంతువులను అనాథలను బాధించినచో నా క్రోతాగ్ని రగుల్కొనును మొదటి పట్టణము నిర్ఘమా కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు మొదటి పట్టణము నిర్ఘమా కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు యావేకుగాక దైవములకు బలులు సమర్పించువాణిని వెలివేసి చంపవలయును మీరు పరదేశిని చెరుపరాదు బాధింపరాదు ఐగుప్తు దేశములో మీరును పరదేశులుగా ఉంటిరి కదా మీరు వితంతువులను గాని అనాథలను గాని బాధింపరాదు బాధింపబడిన వారు నాకు మొరపెట్టుకొందురు నేను తప్పక వారి మొర విందును నా క్రోతాగ్ని రగుల్కొను మిమ్ము నా కత్తికి బలిచేయుదును మీ భార్యలు వితంతువులు అగుదురు మీ బిడ్డలు అనాథలు అగుదురు మీలో ఎవడైనా నా ప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వానితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు వాని నుండి వడ్డీ పుచ్చుకొనరాదు మీరు మరి ఒకని నిలువుటంగీని కుదువ సొమ్ముగా తీసుకొనినచో దానిని ప్రొద్దుగుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలయ్యను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నా బలము నీవే మీరు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలి దేవునిచే స్వయముగా మృత్యువు నుండి లేవనెత్తబడిన ఆయన కుమారుడు పరలోకము నుండి వచ్చే వరకు వేచియున్నారు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు తెస్సలోని ప్రజలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదవ వచనం వరకు ఏలన కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణ మగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు జీవించితిమో మీకు ఎరుకయే కదా మమ్మును ప్రభువును మీరు అనుసరించితిరి మీరు ఎన్నయో బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి అందువలననే మాసిడోనియా అకాయలలోని విశ్వాసులకు అందరకును మీరు మార్గదర్శకులు అయితేరి ఏలనా వాక్కు మీ ద్వారా మాసిడోనియా అకాయాలకు వ్యాపించుట మాత్రమే కాక దేవుని ఎందలి మీ విశ్వాసమును గూడ్చిన వర్తమానము ఎల్ల ఎడలా వ్యాప్తి చెందినది కనుక మేము చెప్పవలసినది ఏమీయూ లేదు మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు స్వీకరించినదియు సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విమూకులై దేవుని వంకకు మరలినదియు వారు చెప్పుచున్నారు రానున్న దేవుని ఆగ్రహము నుండి మనలను రక్షించువాడును దేవునిచే స్వయముగా మృత్యుము నుండి లేవనెత్తబడినవాడును ఆయన కుమారుడును అగు ఆ యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచియున్నారనియూ వారు చెప్పుచున్నారు ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి నలభైవ వచనము వరకు యేసు సదుకయ్యల నోరు ముయించినని పరిశీయులు విని అచ్చటికి కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలయనని బోధకుడా ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఏది అని అడిగెను అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలయను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకునున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలేను అను రెండవ ఆజ్ఞయు మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము クリストはメイク・ストティカルグヌガーカー。